నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండ నీతో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండ నీతో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మనం వాక్యములో తునకు వెళ్దాం. మన హృదయాలు దేవుని వైపునకు మళ్ళిద్దాం. కనుక ప్రియా దేవుని సొత్తైన ప్రజలారా, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు మనతో ఏం మాట్లాడమై ఉన్నాడో, మన హృదయానికి కావాల్సిన ఆ వాక్య సత్యం వెలుగు మనకు అవసరం. కనుక అటు రీతిగా దేవుడు మనతో మాట్లాడే రీతిగా మనం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో నేను వాక్యం లోతునకు వెళ్తున్నా, మీరు కూడా రండి, నాతో కలిసి సహవాసం చేద్దాం దేవునితో. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వాక్యాలు మనం చదువుకుందాం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొమ్మల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు
నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన తండ్రి, మహాగణుడా, మీకే స్తోత్రములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకే స్తోత్రములు. నీ బిడ్డలను సమకూర్చారు. మా హృదయాలకు కావలసిన జీవ వాక్యం మాకు పంచిపెట్టండి, మాకు వడ్డించండి, తృప్తిపరచండి. మా హృదయాలు వికసింపచేయండి, నీ సర్వసత్యములను నడిపించండి. పరిశుద్ధాత్మదేవుడా, మా మంచి బోధకుడవై కొంత సమయం మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి, లోతునకు నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీకు శుభవందనాలు తెలియజేస్తున్నా. రండి, ఇక వాక్యపు లోతునకు వెళ్దాం. యెషయా గారు మనందరికీ తెలుసు, ఆయన చాలా గొప్ప ప్రవక్త. ప్రవక్తలందరికంటే మరి గొప్ప విషయాలను, ఆధ్యాత్మికమైన జీవితంలో మనకు కావలసిన విషయాలన్నీ ఆయన ప్రబోధించడానికి దేవుడు యెషయా గారిని వాడుకున్నాడు. యెషయా గారు ఈ 41వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నాడు. అది ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, యాకోబు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు ఆయన ఎలా పిలిచాడు, ఆయనను ఎలాగ కాపాడాడు, ఎలాగ సంరక్షణ చేశాడు, ఎక్కడికి తీసుకువెళ్ళివాడు, తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఆయన్ను ఎలాగ సంధించాడు, రాత్రి అంతా పెనుగులాడి ఆశీర్వాదము ఎలా యాకోబు పొందుకున్నాడు, ఎలాగ ప్రభు ఆశీర్వదించాడు ఆయన్ని. ఈ విషయాలు చాలా శ్రేష్టమైన విషయాలు. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఏదో ఒక సమయంలో ఈ యాకోబును ఆశీర్వదించినట్లుగా మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అదే చెప్తున్నాడు, నీ పేరు పెట్టి పిలిచాను, నిన్ను ఆదుకున్నాను, నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలం నేనున్నాను నీకు తోడుగా. నా సేవకుడైన యాకోబు, నువ్వు భయపడక, నీకు సాయం చేసేవాడు నేనే, నిన్ను పోషిస్తాను, సంరక్షణ చేస్తాను, ఇప్పుడు నీ కుటుంబాన్ని ఆదుకుంటాను. చిన్న మంది అనుకుంటున్నావేమో, దేశము మొత్తం, భూమండలం మొత్తం నిండిచ్చేస్తా, నీ 12 గోత్రాల వారిని నేను ఏర్పాటు చేసుకుంటున్నాను, నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తానో అని దేవుడు చెప్తున్నాడు. 8వ వాక్యం చదువుతాను చూడండి. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. బా, అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవుడు మన దేవుడు. ఇక్కడ అంటున్నాడండి, వాస్తవంగా నా స్నేహితుడైన అబ్రహాం దేవుని స్నేహితుడు. ఉప్పెనలు జరిగిన ఏ విషయమైనా, మంచి విషయమే కానీ చెడ్డ విషయమే కానీ, దేవుడు అబ్రహాముకు చెప్పకుండా ఏ పని చేయలేదు. ఆ సోదొమ గొమొర పట్టణాలను నాశనం చేయటానికి దేవుడు మరి వచ్చినప్పుడు ఈ విషయాన్ని నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా నేను ఎలా చేయను అని దేవుడు పశ్చాత్తాపుడై తన స్నేహితుడైన అబ్రహాముతో చెప్పాడు. నేను వచ్చిన కారణం ఇది అబ్రహాం అని. సోదొమ గొమొర పాపములు మరి భయంకరమై ఉన్నవి కనుక ఇక అగ్నిగంధకములతో ఆ పట్టణాన్ని, ఆ పట్టణాలను నాశనం చేస్తారన్నాడు. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఎప్పుడు కూడా అయిష్టంగా మనం జీవించకూడదు. దేవునికి ఇష్టలుగా జీవించాలి, ఇష్టలుగా జీవించాలి. దేవునికి ఇష్టంగా ఎలా జీవించాలో మనం నేర్చుకోవాలి. దేవునికి ఇష్టంగా మనము ఎలాగ మనం మసులుకుంటే, ఎలాగ నడుచుకుంటే, దేవునితో సహవాసం ఎలా చేస్తే, ప్రార్థన ఎలాగ చేస్తే దేవుడు ఆలకిస్తాడు, ఇవన్నీ మనం తెలుసుకొని ప్రయాణం చేయాలి. అవన్నీ తెలుసుకోకుండా
మనం ప్రయాణం చేస్తే ఏం ప్రయోజనం మనకు ఉండదు. అది నిస్ప్రయోజనమే కానీ ప్రయోజనము ఉండదు. మనం దేవుని తెలుసుకోవాలి, దేవుని అడుగు జాడలు ఏంటో తెలుసుకోవాలి. ఆ అడుగులు అడుగు మనం వేయాలి. మనము దేవుణ్ణి పోలి మనము ప్రయాణం చేయాలి, దేవుని పోలి మనము నడుచుకోవాలి. అప్పుడే దేవుడు అట్రీతిగా యాకోబును ఆశీర్వదించినట్టుగా, ఇశ్రాయేలుగా మార్చినట్టుగా ఆ ఆశీర్వాదం మనం కూడా పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సిస్టర్, నా ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, సహోదరి సహోదరులారా, ఈ మంచి సాయంకాల వేళ సమయంలో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాటలు సర్వసత్యములు, నీతి యథార్థత కలిగినటువంటి వాక్కులు, చాలా శుద్ధమైన పరిశుద్ధమైన వాక్యం ఇది. కనుక ఏమంటున్నాడంటే, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, చూసారండి ఎవరి సంతానం? అబ్రహాం. అబ్రహాం ఇస్సాకుని కన్నాడు, ఇస్సాకుని మరి యాకోబుని కన్నాడు. అబ్రహాం సంతానమే, అది మొదలు ఏదైతే అదే సంతానం. మన పితరులు కూడా మొదలు ఏదో, మన జేజి జేజి నాయన తాత ముత్తాతలు ఎవరో దాని నుంచి మనకు మనంలో కూడా మరి గుర్తిస్తారు. ఎవరు ఎవరి సంతానం మీరని అడుగుతారు. ఇప్పుడు మనం అన్న ఎక్కడికైనా వెళ్తే ఎవరి కుమారుడు నువ్వు అంటారు. అట్టగానే అబ్రహాము కుమారుడు, యాకోబు అబ్రహాము కుమారుడు. 9వ వాక్యం మనం చదువుకుంటే, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా. ఎంత గొప్ప మాట అండి, బూదిగంతముల నుంచి దాని కొనల నుంచి, ఎక్కడ పునాదుల నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా నువ్వెవరి కుమారుడు అయ్యా అంటున్నారు, అంటారు నువ్వెవరి కుమార్తెవ అంటారు. ఇది రిలేషన్, దేవునికి మనకున్న బంధం, రక్త రిలేషన్, నిబంధన రిలేషన్. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే వాస్తవంగా నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు, బా ఏమి బలమైన మాటలు, నేను నీతో చెప్పి ఉన్నాను, నువ్వు నేను నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నీవు నా సాధనం, నీ తల్లి గర్భములనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా సాధనం, నా పని నువ్వు చేస్తావు, నా ఆశయ దృక్పథం నెరవేరుస్తావు, భూమిని నిండిస్తావు, భూమిలో ప్రజలను అందరినీ నీ వంశంలో నుంచి ఉద్భవింపజేస్తాను. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, ఇస్సాకులో నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు 12 మంది కుమారులు, ఈ 12 మంది సంతానంలో నుంచి 12 గోత్రాలు ఉద్భవించినాయి. 12 గోత్రాలు ఏ గోత్రం చూసినా ఎక్కడ భూమండలం ఉన్నా ఏదో ఒక గోత్రానికి చెంది ఉంటారు ఈ ప్రజలు. ఆ గోత్రం ఎవరంటే అబ్రహాం సంతానం, అబ్రహాము సంతానం. నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చెప్పకుండా ఏమి పని చేయనన్నాడు. ఇక్కడ వాస్తవంగా ఏమంటుండే, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, ఏంటి అనుకుంటున్నారండి? దేవుడు తరతరములకు యుగయుగములకు సజీవుడు అయిన దేవుడు, మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మహనీయుడైన, మహాగణుడైన, శక్తి సంపన్నుడైన, మనములను ఏ స్థితిలో ఉంచాలో, మన అవసరతలు ఏంటో, మన అక్కర్లేంటో మనకు సహాయకుడై సహాయం చేస్తాడండి. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళు అక్కడ నీకు దేవుడు తోడై ఉంటాడు, ఆయన కృప నిన్ను ఎంబడిస్తుంటుంది. మనల్ని ఎంబడిస్తున్న కృప, మనల్ని నడిపిస్తున్న కృప ఆయనే దేవుడు, ఆయన ఆయనలో నుంచి వస్తుంది ఆ కృప. కనుక ఇక్కడ చూసినట్లయితే, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆయన నీతి అనే దక్షిణ హస్తం, ఆ నీతి అనే దక్షిణ హస్తము మనలను
ఆదుకుంటుంది. రెక్కల నీళ్ళు ఆయన రెక్కల నీళ్ళు మనం భద్రం చేస్తున్నాడు, భద్రం చేస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? భయం ఎందుకు నీకు? భయపడాల్సిన విషయాలు లేవు ఇక నీకు. నిన్ను బ్లెస్ చేసి ఆశీర్వదించా, భూమి మీద నిన్ను విస్తరింపజేస్తున్నా అంటున్నాడండి. మనం ఇక్కడ 11వ వాక్యం చదువుకుంటే, యెషయా గ్రంథం 41:11, నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయము నొందుదురు. ఎవరైతే నీ మీద కోపపడతారో, నీకు శత్రువులుగా తయారవుతారో, విస్మయము చెందుతాడు చేస్తాడంట, నీవు ఏంటో తెలిసితోడు చేస్తాడంట. ఎంత గొప్ప దేవుడు చెప్పండి. మనం అనుకుంటున్నాం మన మీద కోపపడుతున్నారు ఏంటి ఇల్లు, మనకు శత్రువులు అయిపోతున్నారు ఏంటి ఇల్లు అనుకుంటాం. నిన్ను చూసి విస్మయము నొందేటట్టుగా దేవుడు తయారు చేస్తాడు నిన్ను. నిన్ను చూసి వాళ్ళు ఏంటి అని ఆశ్చర్యపోయేటట్టుగా ఆలోచన, నీకు జ్ఞానము వివేచన పెంచుతాడు దేవుడు. నిన్ను చూసి విస్మయము పొంది శత్రులు మిత్రులుగా అయిపోతారు. యాకోబు నీకు శత్రువులు ఉండరు ఇక అంటాడు. నిన్ను చూసిన వాళ్ళంతా విస్మయం నొందుతారంటున్నారు అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయనతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతాడు. ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఒకవేళ శత్రువులు ఉన్నారా, నేను ఇబ్బంది పరుస్తున్నారా, నిన్ను చూస్తే అవహేళన చేస్తున్నారా, నువ్వంటే పడక ఏదో నీ మీద కాని మాటలు చెప్తున్నారా, నిన్ను అవమానిస్తున్నారా, అదే నోటతో నిన్ను అవమానించిన వాళ్ళు విస్మయము నుండే పరిస్థితులను తీసుకొచ్చి పెడతాడు. నువ్వంటే ఏంటో అసలు అతను వాళ్ళకి తెలియపరుస్తుడు చేస్తాడు. దేవుడు నిన్ను ఆనుకో. దేవుడు చెప్పి విను. ఏదైతే చెప్తాడో దేవుడు అది మనం చేసువారిగా ఉంటే మన స్థితిగతులు మన రూపురేఖలన్నీ మార్చేస్తాడు. యాకోబు మోసగాడి స్థితి నుంచి మార్చిపడేసి ఇశ్రాయేలుగా మార్చేశాడు, ఆశీర్వాదకరంగా చేశాడు, దీవించబడినవాడు. నా ప్రియ సిస్టర్, నువ్వు ఒకవేళ ఇబ్బందులు ఉండి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నావేమో యాకోబు వలె, నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. నా ప్రియ సోదరులా, ఇబ్బందులుండి నీకు సహాయం లేక ఎవరెవరో చుట్టూ తిరుగుతున్నావేమో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేల్. మేలైనది చేసేది దేవుడు, ఆను చేసేది మనుషులు. ఎంతకాలం స్నేహం ఉంటుంది మనుషులది? దేవుని స్నేహం శాశ్వతమైనది. మనుషుల స్నేహము మనతో కలిసిమెలిసి బాగా ఉన్నప్పుడే అది స్నేహంలాగా నటిస్తారు, కానీ దేవుని స్నేహం అయితే శాశ్వతమైన స్నేహం. అబ్రహాముతో దేవుడు శాశ్వతమైన స్నేహం చేశాడు. నా ప్రియ కుమారుడు అబ్రహాం నా స్నేహితుడు, నీ సంతాన్ని విస్కరణల వల్ల విస్తరింపజేస్తా. ఎంత గొప్ప దేవుడు అండి. ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను, లెక్కింపు సత్యము కానీ సంతానమును నిన్ను అభివృద్ధి చేస్తానన్నాడు. మన కుటుంబాలను మనములను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, మనములను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే మనము 12వ వాక్యం, నీతో కలహించు వారిని నీవు ఎతకుదు కానీ వారిని కనుగొనలేకపోవుదు. మనతో కలహాలు పెట్టుకొని వివాదాలు పెట్టుకొని మనల్ని ఇజ్జేసిన వాళ్ళంట మనకు కనిపించుకుని వెళ్ళిపోతారంట. యాకోబు ఏమనుకుంటున్నావు నువ్వు? నిన్ను పేరు పెట్టి పిలిచా. 42వ అధ్యాయంలో మొదటి వాక్యంలో, ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అది స్టేట్మెంట్ దేవుడు ఇవ్వాల్సినది మనకి. ఇప్పుడు అబ్రహాము ఆయనకి స్నేహితుడైతే, యాకోబు దేవుని ప్రాణానికి ప్రియుడు అంట. నా ప్రాణ ప్రియుడు అంటున్నాడు. ఎంత గొప్ప మాటలండి. నా ప్రాణమునకు ప్రియుడు ఆయన యందు
దేవుని ఆత్మ ఉంటుంది. దేవుడు ఎవరికైతే ప్రియుడో, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో, ఇక్కడ చూసినట్టే అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అన్యజనులకు న్యాయము కనపరచును. ఎవరిలైతే ఆత్మ ఉంటుందో, దేవుని ఆత్మ, అజీవాత్మ, పరిశుద్ధాత్మ, ఆ మహిమేశ్వర్యం, ఆ ప్రసన్నత ఎవరిలైతే ఉంటుందో వారు ఏం చేస్తారంట, అన్యజనులకు న్యాయము తీరుస్తారట, న్యాయము జరిగిస్తారట. వారు వెళ్ళిన ప్రతి స్థలంలో న్యాయమే ఉంటుందట. న్యాయవంతుడు కలిగి ఉన్న వ్యక్తిలో ఎప్పుడు న్యాయమే బయటకు వస్తుంది. న్యాయపు మాటలు, నీతి కలిగిన మాటలు, సమాధాన సంబంధమైన మాటలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా ఎడవడు, ఎడబాయడు. కనుక దేవుని ఆశ్చర్యకరమైన క్రియలను మనం చూసినట్లయితే, ఈ ఇక్కడ చూసినట్లయితే 42వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 7వ వాక్యం, బందిగృహంలో నుండి ఎలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేను నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. దేనికోసము పిలిచాడంట దేవుడు? సీకటిలో నివసించు వారికి బందిగృహములో నుండి ఎలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నువ్వు పాపములో ఉన్నప్పుడు నిన్ను పిలుస్తాడు, ఆయన చేయి పట్టుకుంటాడు. ఆయన చేయి పట్టుకుంటే ఎవరు కూడా ఇడిపించుకోలేడు. మనం వెళ్ళి పట్టుకుంటే ఇడిపించుకోగలం. కనుక ఈ వాక్యాలు చాలా విలువతో కూడిన వాక్యాలు. దేవుడు స్వయంగా తన భక్తులతో మాట్లాడిన మాటలు, తన ప్రవక్తలతో మాట్లాడిన మాటలు, నేరుగా తన సేవకులతో మాట్లాడిన మాటలు. ఇక్కడ చూసినట్లయితే నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు ఎలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. మనం నియమిస్తాడు దేవుడు. దేవునితో మనము సత్సంబంధం కలిగి దేవుని చెప్పిన మాటలు, మనము ఆజ్ఞలను పాటించి నడిచి ఆయన యొక్క ఆ వెలుగులో మనము ప్రజ్వలింపబడితే మనకు సమస్తం మనము చేయగలం. ఆయన మనల్ని కాపాడుతాడు. ఆపదలు వచ్చినా, ఇతరితర వచ్చినా, ప్రాబ్లమ్స్ ఏర్పడినా మన స్థితిగతులలో కాపాడుతాడు. కనుక ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే 41వ అధ్యాయము యెషయా గ్రంథం 13వ వాక్యం చూసినట్లయితే, నీ దేవుడనైన యెహోవానగు నేను, నీ దేవుడనైన యెహోవానగు నేను, నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసిద్దని చెప్పొచ్చు, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. చూశారండి, దేవుడు మన చేతిని పట్టుకొని ఉంటాడు. మన జీవము ఆయన, మనం చేసే ప్రతి విషయం ఆయనకి తెలుసు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఎలా తయారు చేస్తాడన్నది 15వ వాక్యంలో, 41వ అధ్యాయం 15వ వాక్యంలో, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నూర్పిడి మానుగా నిన్ను నియమించి ఉన్నాను. కక్కులు పెట్టబడిన పదును కలిగినటువంటి సాధనముగా మారుస్తాడంట మన వల్ల. నూర్పిడి మ్రాను ఎలాగా ఉంటుందో అలాగ తయారు చేస్తాడంట మన వల్ల. ఎప్పుడు అంటే యాకోబు యెబ్బేకురేవు దగ్గర పెనుగులాడి ప్రార్థన చేసి ఆశీర్వాదం పొందినప్పుడు, దీవెన పొందినప్పుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి సల్లని వేళలో ప్రభు మాటలు చాలా బలమైనవి. మన హృదయాలు తెప్పరిల్లబడుతున్నాయి, మన కుటుంబాలు బాగుపడతాయి, ఇంకా మన ఇరుగు పొరుగు వారిని కూడా మనం దేవుని సన్నిధికి నడిపించవచ్చు. మనం చేసే ప్రతి పనిని గమనిస్తుంటారు.
ఆ గమనార్హంలో వాళ్ళు మనల్ని చూసి ఈ వీళ్ళు దేవుని సొత్తైన ప్రజలు మీరు దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు కనుకనే వీళ్ళు ఇట్టి స్థితిగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఉన్నారు దేవుడు వీరిని గొప్పవారిగా చేశాడు దేవుడు వీరిని ఆశీర్వదించాడు ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు పరలోక సంబంధమైన ఆశీర్వాదానికి మనల్ని పాత్రులుగా చేసిన దేవుడు నిత్యం ఒకే రీతిగా ఉండేట్టుగా చూస్తాడు మనల్ని ఎప్పుడైనా సరే చూడండి దేవుని పిల్లలు ఎప్పుడు నిత్యం ఒకే రీతిగా ఉంటాడు మన దేవుడు కూడా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఏడవడు మనవల ఏడవాడు మనం కూడా ఒక వ్యక్తిని ప్రేమించటం మొదలు పెడితే ఒక వ్యక్తితో స్నేహం చేయటం మొదలు పెడితే మనం ఏడవక ఏడవాయక మనం స్నేహం చేసుకోవాలి అంతేకాని కొన్నాళ్ళు మంచి కొన్నాళ్ళు చెడ్డ నో జీవించకూడదు శాశ్వతంగా ఉండాలి అబ్రహాముని దేవుడు స్నేహితుడిగా శాశ్వత కాలం ఆయన ఆశీర్వదించి ఇస్కరణలో వెళ్ళి విస్తరింపజేసి ఆకాశ నక్షత్రం వల్లే ప్రకాశింపజేసి ఆయన ఇల్లు పత్తి స్థలం ఆయన ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వారు ఆశీర్వాదంగా మార్చబడ్డారు ఆయన ఎవరినైతే శపించాడో అవి కూడా జరిగినాయి కనుక మనం ఇక్కడ గమనించున్నట్లయితే మూలవాక్యములోనికి వెళ్తున్నాను చూడండి భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్ననియు ఉపేక్షింపక అనే మాట చాలా ఇలువైంది నేను తోచిపుచ్చలేదు నేను ఎన్ని చేసినా నిన్ను ప్రేమించాను నిన్ను ఏర్పరచుకున్నాను ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ప్రేమించి ఏర్పరచుకుంటాడు ఎవరినైనా సరే పౌలు గారిని హింసకుడు దూషకుడు ఆనికరుడైనా సరే ఏర్పాటు చేసుకున్నాడు అది అలా ఏర్పాటు చేసుకుంటే దేవుడు మనలా ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని కృప మనతో తోడుగా ఉంటుంది మన కుటుంబాలు బాగుపడతాయి మన బిడ్డలు బాగుపడతారు మనం బాగుపడతాం నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుమో నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకమో భయమక్కర్లేదు దిగులు అక్కర్లేదు దేవుడు మనకు బలముగా ఉంటాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆయన దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకుంటాడు అట్టి కృప అట్టి బాహుళ్యతో మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వించును గాక ప్రియ దేవుని బిడ్డలారా నేను ఆయా ప్రాంతాలకు దేవుడు నడిపిస్తున్నాడు వెళ్ళి మరి దేవుని సేవ చేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ వాక్యము నన్ను నా వాగ్దాన వాక్యం ఇది నన్ను పిలిచి వాగ్దానం ఇచ్చిన దేవుడు భయపడకము దిగులు పడకము నేను నీకు సహాయం చేస్తాను ఈ వాక్యము చాలా ఇలువైంది మరొకసారి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి వాక్యము హృదయంలో మన హృదయ అంతరంగములలో దేవుడు భద్రం చేయును గాక వాక్యము ఏ దుష్టుడు ఎత్తుకుపోకుండా మన వాక్యము దేవుని వాక్యము మన గుండెల్లో నిండా ఉండును గాక మన కుటుంబాలు మన బిడ్డలు మన పిల్లల పిల్లలు దీవించి ఆశీర్వదించబడు యాకోబుడు దీవించిన ఆశీర్వాదము మనల్ని కూడా దేవుడు ఈ సమయంలో దీవించి ఆశీర్వించును గాక దేవుడి మాటలు మన ఇంటికెళ్ళు దీవించి ఆశీర్వించును గాక ప్రార్థన చేసుకుందాం తలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాకనికరములు కలిగిన తండ్రి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవ నీ కృప మాతో ఉంచిన దేవ స్తోత్రములు ఇదేనా వాక్యములు మీరు కృప చూపి నడిపించినందుకు కృతజ్ఞతలు నాయన నిజమే నీ సావకులమైన మేము దిగులు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మీరు మాకున్నారు సహాయం చేయడానికి నిబ్రబుద్ధి కలిగి నీ సేవ చేసుకునే భాగ్యం మాకు దయచేయమని మా ముందున్నటువంటి పరుగులో మేము తిన్నగా పరిగెత్తే భాగ్యం దయచేయమని కుడిచేరి వచ్చిన కుటుంబాలను బిడ్డలను పేరు వరుసన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదకరంగా మార్చండి ఎబ్బోకు దేవుడు రేవు దగ్గర యాకోబు పెరుగులాంటికి నీ సన్నిధిలో పెరుగులాడి బిడ్డల ఆశీర్వాదం పొందటానికి కృప అనుగ్రహించమని మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక
ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.